రైతు వ్యతిరేక బిల్లు రద్దు చేయాలని ప్రకాశం జిల్లా వైపాలెంలో వామపక్షాలు మూడో రోజు నిరసన దీక్షలు చేపట్టారు. సిపిఐ వైపాలెం నియోజకవర్గ కార్యదర్శి దేవడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మన దేశంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్పై ప్రభావం చూపింది అని అలాగే దేశంలో కులమతాలకు మధ్య చిచ్చు పెట్టడం కోసం ఎన్ఆర్సి ఎన్పిఆర్ అనే బిల్లు ముందుకు లేవనెత్తారని అన్నారు. వ్యవసాయ చట్ట వ్యతిరేకమైన బిల్లు మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీలు వ్యవసాయ వ్యతిరేక బిల్లులకు మద్దతుగా పార్లమెంటులో ఓటు వేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. అధికార పార్టీ బోర్లకు మీటర్లు బిగించి రైతులపై భారం మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. దుర్మార్గమైనటువంటి విధానాలను తీసుకొచ్చారు. ఆ విధానాల ఫలితంగా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రైతులు పేద సిపిఎం కార్యకర్తలకు సిపిఎం తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, దేశంలో రెండోసారి అధికారం లేకపోతే రాగానే మొట్టమొదటగా జమ్మూ కాశ్మీర్ మీద దాని ప్రభావం చూపించింది. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కులాల మతాల మధ్యన సిచ్చుపెట్టడం కోసం ఎన్ఆర్సి ఎన్ఆర్పి పేరుతోటి జనాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేసింది. అంతటితోటి ఆగకుండా కార్మిక చట్టాల్లో అనేక సంవత్సరాల్లో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల్లో కోడు పేరుతోటి మార్చడానికి ప్రయత్నం చేసింది. అంతటితో ఆ రైతులకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తా ఉంది. చివరకు రైతులకు అనేక పోరాటాలు చేసి సాధించుకొని బ్రిటిష్ కాలంలోనే రైతులకు అనేక హక్కులుంటాయి. అలాంటి హక్కుల మొత్తాన్ని కూడా ఈరోజు సంస్కరణ పేరుతోటి సవరణల పేరుతోటి మొత్తంగా మార్చి వాటిని మూడు చట్టాలుగా ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ కంపెనీలకు దారాలంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని ఈ విషయాలతో పాటుగా రాష్ట్రంలో కూడా వాటికి మద్దతుగా అధికారంలో ఉన్న వైసీపీ అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ రెండు కూడా ఆ చట్టాలకు అనుకూలంగా పార్లమెంట్లో ఓటేసినటువంటి పరిస్థితి కూడా మనం అందరం గమనించాం. అందుకని ఏమైనా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో రైతులు అంతో ఇంతో వ్యవసాయం మీద బతుకుతున్నారంటే అవి బోర్ల ఆధారంగానే. అలాంటి బోర్లకు కూడా ఈరోజు మీటర్లు పెట్టి మొత్తాన్ని పేదలుగా లేకపోతే మొత్తానికి భారాలు మోపే పరిస్థితి చేస్తూ ఉంది. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. వాటిని వ్యతిరేకించడం కోసం వామపక్షాల ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలందరూ అధిక సంఖ్యలో